హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఉన్నారు, నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన వేదలం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాహుల్, అభి, అంకిత్ ముగ్గురు అన్నదమ్ములు, ఉమెన్ ట్రాఫికింగ్లో రాజులు. వీళ్ళని కింగ్ బ్రదర్స్ అని పిలుస్తారు. ఈ ముగ్గురిని ఎదిరించే వాళ్ళే ఉండరు. ఇటలీలో ఉన్న మిలిటరీ బేస్ వాళ్ళు రాహుల్ని చంపాలనుకుంటారు. దానికోసం మిలిటరీ హెడ్ ఆఫీసర్ ప్లాన్ రెడీ చేసి రాహుల్ దగ్గరికి వెళ్తాడు. కానీ రాహుల్ వీళ్ళకంటే ముందే ప్లాన్ వేసి తనను చంపడానికి వచ్చిన ప్రతి మిలిటరీ ఆఫీసర్ ఫ్యామిలీని కిడ్నాప్ చేయించి అందరినీ బెదిరించి ఈ మిషన్ స్టార్ట్ చేసిన హెడ్ ఆఫీసర్ని వాళ్ళతోనే చంపిస్తాడు. గణేష్, త్రిష ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. త్రిష డ్రాయింగ్స్ వేయడంలో నెంబర్ వన్, కోల్కతాలో నెంబర్ వన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంటే గణేష్ త్రిషాని ఆ కాలేజ్లో జాయిన్ చేయించడానికి కోల్కతాకి వచ్చేస్తాడు. గణేష్లో అన్నిటికంటే పవర్ఫుల్ తన స్మైల్. ఆ స్మైల్తో మర్డర్ చేయాలని వచ్చిన ఒక రౌడీని మర్డర్ చేయకుండా ఆపుతాడు. ఆనంద్ త్రిష ఇద్దరు హౌస్ ఓనర్తో కూడా బాగా కలిసిపోతారు. గణేష్ త్రిషాని కాలేజ్లో జాయిన్ చేపిస్తాడు. గణేష్ ఇంటి ఓనర్ ఒక టాక్సీ డ్రైవర్. తను గణేష్కి కూడా వాళ్ళ కంపెనీలోనే జాబ్ ఇప్పిస్తాడు. ఆ టాక్సీ కంపెనీ ఓనర్ దాస్. యాక్చువల్గా దాస్ ఈ టాక్సీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు. దాస్ అలవాట్లు టాక్సీ కంపెనీ ఓనర్ లక్ష్మికి బాగా నచ్చుతాయి. దానికి లక్ష్మి తన కూతురుని దాస్కి ఇచ్చి పెళ్లి చేసి టాక్సీ కంపెనీకి ఓనర్ని చేసి ఉంటుంది. ఆనంద్కి జాబ్ వచ్చినందుకు త్రిష చాలా హ్యాపీ. శ్వేత ఒక లాయర్. కారు పంచర్ అయ్యంటే ఆనంద్ టాక్సీ ఎక్కి కోర్టుకు వెళ్తుంది. కోర్టులో శ్వేతకి సాక్ష్యం చెప్పడానికి ఒకరు తక్కువ అవుతారు. అప్పుడు శ్వేత ఆనంద్ ఇన్నోసెంట్ ఫేస్ చూసి కోర్టులో సాక్ష్యం చెప్పమంటుంది. సాక్ష్యం చెప్పడానికి ఆనంద్ ఒప్పుకుంటాడు. కానీ ఆనంద్ అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు అని తనని శ్వేతను అపాయింట్ చేసింది అని జడ్జికి తెలుస్తుంది. దానికి జడ్జ్ శ్వేత లైసెన్స్ని క్యాన్సిల్ చేసి సస్పెండ్ చేస్తాడు. ఆనంద్ వలన జాబ్ పోయింది అని శ్వేత ఆనంద్ మీద పగపడుతుంది. అర్జున్ యుఎస్ఏ నుంచి ఇంటికి వస్తాడు. తను ఇంటికి వెళ్ళడానికి ఆనంద్ టాక్సీని ఎక్కుతాడు. అప్పుడు అర్జున్ ఆనంద్ చెల్లి త్రిషాని చూసి లవ్లో పడతాడు. అర్జున్ శ్వేత వాళ్ళ అన్న. కోల్కతాకి కొత్త కమిషనర్ వస్తాడు. కింగ్ బ్రదర్స్ని పట్టుకోవడమే కమిషనర్ లక్ష్యం. అందుకు కోల్కతాలో ఉన్న ఆటో డ్రైవర్స్ని టాక్సీ డ్రైవర్స్ని పిలిచి కింగ్ బ్రదర్స్ గురించి చెప్పి వాళ్ళ మనసులో ఫొటోస్ని చూపించి వాళ్ళ గురించి తెలిస్తే ఇన్ఫర్మేషన్ చెప్పండి అంటాడు. శ్వేత తన జూనియర్స్ని పిలుచుకొని ఆనంద్ని కొట్టడానికి వస్తుంది. అప్పుడు దాస్ శ్వేతని ఫోటోలు తీసి ఆనంద్ జోలికి వస్తే కమిషనర్కి పట్టిస్తానని బెదిరిస్తాడు. దాంతో శ్వేత ఏం చేయలేక సైలెంట్ అయిపోతుంది. తర్వాత ఆనంద్ కమిషనర్ చెప్పిన వాళ్ళలో ఒకరిని చూస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ని కమిషనర్కి ఇచ్చి అందరినీ పట్టిస్తాడు. అంకిత్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడిని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అర్జున్ తన లవ్ విషయం చెప్పడానికి త్రిషాని ఫాలో అవుతూ ఉంటాడు. కానీ ఈ విషయం త్రిష కంటే ముందే ఆనంద్కి తెలుస్తుంది. ఆనంద్ అర్జున్తో మా చెల్లెని ప్రేమ దోమ అని సతాయించకండి అంటూ ప్రాధాన్యపడతాడు. అర్జున్ ఆనంద్ మాటకి గౌరవాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాస్ ఇంట్లో తన భార్య దగ్గర అత్త దగ్గర చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంటి బయట మాత్రం మంచి రసికుడిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. దాస్ పార్టీకి వెళ్తూ తన ఫోన్ని ఆనంద్కి ఇస్తాడు. దాస్ భార్య ఫోన్ చేసి ఆనంద్ని అన్నయ్య అంటూ చాలా ప్రేమగా మాట్లాడేస్తుంది. దాంతో ఆనంద్ దాస్ గురించి మొత్తం చెప్పేస్తాడు. అత్త భార్య ఇద్దరు కలిసి పార్టీలోకి వచ్చి దాస్ను చిత్తకొడతారు. ఆనంద్ ఈ పని చేసినందుకు దాస్ కూడా ఆనంద్ మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. అంకిత్కి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆనందే అని తెలుస్తుంది. అందుకు అంకిత్ ఆనంద్ని చంపడానికి కిడ్నాప్ చేపిస్తాడు. ఫస్ట్ ఆనంద్ నన్ను వదిలేయండి అంటూ ప్రాధాన్యపడతాడు. కానీ ఒక్కసారిగా వేరేసి నుంచి షిప్లో ఉన్న అందరిని చంపేస్తాడు. యాక్చువల్గా ఆనంద్ ఈ ముగ్గురు అన్నదమ్ములను చంపడానికి కోల్కతాకి వచ్చింటాడు. ఆ ముగ్గురులో ఒకరైన అంకిత్ని ఆనంద్ చంపేస్తాడు. అంకిత్ చనిపోయిన విషయం అభికి తెలుస్తుంది. అభి అంకిత్ని చంపిన వాడిని చంపిన తర్వాతే వాళ్ళన్న రాహుల్కి అంకిత్ చనిపోయిన విషయం చెప్పాలనుకుంటాడు. అభికి ఇది ఎవరో పర్సనల్గా పగ ఉన్న వాళ్ళే చేశారని అర్థమవుతుంది. అభి ఆనంద్ కోసం ఫుల్గా వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఆనంద్ మాత్రం తన చెల్లితో చాలా సంతోషంగా ఉంటాడు. అర్జున్ వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఆనంద్ ఇంటికి వచ్చి త్రిషాని తనకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. త్రిష కూడా ఆనంద్తో నువ్వు ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటా అంటుంది. ఆనంద్ అర్జున్ మంచివాడుని నమ్మి తన చెల్లిని అర్జున్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. ఎంగేజ్మెంట్ రోజు శ్వేత దాస్ని ఆనంద్ ఎలా మార్చాడో తెలుసుకొని చాలా సంతోషపడుతుంది. తర్వాత శ్వేతకి తన అన్న పెళ్లి చేసుకోబోయేది ఆనంద్ చెల్లిని తెలిసి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అది కుదరదు. తర్వాత దాస్ శ్వేత ఇద్దరు కలిసిపోయి ఆనంద్కి చుక్కలు చూపించాలనుకుంటారు. ఆ తర్వాత నుంచి ఇద్దరు ఆనంద్ మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ మీద ప్లాన్ వేస్తూనే ఉంటారు. కానీ ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వదు. ఆ తర్వాత శ్వేత త్రిషాకి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఆనంద్ని భయపడించి సంతోషపడుతుంది. దానికి ఆనంద్ శ్వేతతో నీకు నా మీద పగ ఉంటే
నా మీద తెరుచుకో, నా చెల్లెచెల్లికి వెళ్ళొద్దు అంటూ ప్రాధాన్యపడతాడు. దానికి శ్వేత తను చేసిన పనికి సిగ్గుపడి చెల్లిని ఎంతగా ప్రేమిస్తే భార్యను ఎంతగా ప్రేమిస్తాడో అని ఆనందని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అభికి తన తమ్ముడి బోటు పక్కన ఉన్న ఇంకో బోట్లో 360 డిగ్రీ కెమెరా ఉన్నట్టు తెలుస్తుంది. అభి సీసీటీవీ ఫోటోస్ చెక్ చేస్తే అంకితని చంపిన ఫొటోస్ ఉంటుంది, కానీ ఆనంద్ ఫేస్ మాత్రం సరిగ్గా కనిపించదు. ఆనంద్ అంకితని చంపేటప్పుడు త్రిష ఆనంద్కి ఫోన్ చేసి మాట్లాడేంటుంది. అభి షెల్ టవర్స్ని హ్యాక్ చేసి 2 సిమ్ల లొకేషన్ని కనిపెడతాడు. త్రిష అర్జున్తో కలిసి షాపింగ్లో ఉంటుంది. అభి తనను చంపమని మనుషులను పంపిస్తాడు. ఆనంద్ శ్వేత ఇద్దరు అభి ఉన్న బిల్డింగ్లోనే షాపింగ్ చేస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఆనంద్ పైన ఫ్లోర్లో ఉన్న అభి దగ్గరికి రావడం స్టార్ట్ చేస్తాడు. అభి కూడా ఆనంద్ని చంపాలి అని రెడీగా ఉంటాడు. కానీ ఆనంద్ ఫస్ట్గా తన చెల్లి కోసం వెళ్ళిన అందరిని చంపేసింటాడు. తర్వాత ఆనంద్ అభిని కూడా చంపేస్తాడు. రాహుల్ ఫోన్ చేస్తే ఆనంద్ ఫోన్ మాట్లాడి నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే అంటాడు. ఆనంద్ అభిని చంపడం శ్వేత చూసి నీలాంటి హంతకుడు చెల్లిని మేము కోడలుగా చేసుకోము, నేను పెళ్లిని ఇప్పుడే క్యాన్సిల్ చేపిస్తా అంటుంది. దానికి ఆనంద్ త్రిష నా చెల్లి కాదు అంటూ తన శ్వరిని చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆనంద్. కానీ అందరూ తనని వేదలమని పిలుస్తారు. ఆనంద్కి ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్ ఇలాంటివి నచ్చవు. నచ్చిందల్లా ఒకటే, డబ్బు. డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు, ఎంతమందినైనా చంపేస్తాడు. ఆనంద్ మీద చాలామందికి కోపం ఉంటుంది. అందుకు కొంతమంది ఆనంద్ మీద అటాక్ చేసి చావబతుకుల మధ్యలో పడేస్తారు. అదే టైంలో అటుగా వెళ్తున్న త్రిష ఆనంద్ని చూసి హాస్పిటల్లో ఇతను మా అన్న అని చెప్పి జాయిన్ చేస్తుంది. ఆనంద్ హాస్పిటల్లో కొలుకున్న తర్వాత త్రిష ఫేస్ కూడా చూడకుండా కొంచెం డబ్బుని బెడ్ మీద పెట్టి వెళ్ళిపోతాడు. త్రిష ఆ డబ్బుని తీసుకోకుండా చారిటీకి ఇచ్చేస్తుంది. త్రిషాది ఒక చిన్న కుటుంబం, ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న తను మాత్రమే ఉంటారు. త్రిష వాళ్ళ అమ్మ నాన్నకి కళ్ళు కనిపించవు. త్రిషకి ఒక ఫ్రెండ్ ఉంటుంది, తన పేరు రాణి. ఒక రౌడీ త్రిష ఇల్లు ఉన్న ప్లేస్లో కాంప్లెక్స్ కట్టాలి అని త్రిష వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమని బెదిరిస్తాడు. కానీ త్రిష ఫ్యామిలీ మాత్రం ఈ ఇల్లు మా పూర్వీకులది అని ఖాళీ చేయడానికి ఒప్పుకోరు. రౌడీ ఇల్లు ఖాళీ చేయడానికి ఒకరోజు టైం ఇచ్చి వెళ్ళిపోతాడు. త్రిష ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. అప్పుడు తన ఫ్రెండ్ రాణి త్రిషని ఆనంద్ దగ్గరికి పిలుచుకుని వెళ్తుంది. త్రిష తను చేసిన హెల్ప్ గురించి ఆనంద్కి చెప్పదు. ఆనంద్ త్రిష దగ్గర 50,000 ఇప్పించుకొని రౌడీని తరిమేస్తానని మాటిస్తాడు. కానీ ఆనంద్ ఆ రౌడీకి 500,000 రూపాయలకి అమ్ముడుపోయి త్రిష వాళ్ళని ఇల్లు ఖాళీ చేపిస్తాడు. ఆ తర్వాత నుంచి త్రిష ఫ్యామిలీ మొత్తం ఆనంద్ ఇంట్లోనే ఉంటూ ఆనంద్ని సతాయించడం స్టార్ట్ చేస్తారు. ఆనంద్ 100 మంది కత్తులతో వచ్చినా కూడా ఆపగలడు. కానీ త్రిష ఫ్యామిలీ మాత్రం ఆనంద్ని ప్రేమతో డీల్ చేస్తూ ఉంటారు. అందుకు ఆనంద్ వాళ్ళని ఏమి చేయలేక తనకు తెలిసిన రౌడీలని త్రిష ఫ్యామిలీ దగ్గరికి పంపించి ఇంట్లో నుంచి తరిమేయమంటాడు. కానీ వాళ్ళు కూడా త్రిష ఫ్యామిలీ చూపించే ప్రేమకి దాసోహం అయిపోతారు. ఆనంద్ ఏమి చేయలేక ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అంకిత్ అభి ఇద్దరు కలిసి 100 మంది అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఫారెన్కి పంపించడానికి రెడీ చేశారు. కానీ అందులో ఒక అమ్మాయి ఊరేసుకొని చనిపోతుంది. అందుకు అందరూ కలిసి ఇంకో అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి వెళ్తారు. బీచ్లో త్రిష చారిటీ కోసం డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటుంది. త్రిష బీచ్లో ఉన్న విషయం ఆనంద్ తెలుసుకొని తనను బెదిరించాలి అని బీచ్కి బయలుదేరతాడు. అంకిత్ మనుషులు త్రిషాని చూసి కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసుకుని వెళ్తున్నప్పుడు అంకిత్ మనుషులు ఆనంద్ బైక్ని గుద్ది డ్యామేజ్ చేస్తారు. దానికి ఆనంద్ ఆ కారుని ఫాలో అయ్యి తన బైక్ డ్యామేజ్కి డబ్బు తీసుకుంటాడు. త్రిష కిడ్నాప్ అయిన విషయం ఆనంద్కి తెలిసినా కూడా పట్టించుకోడు. కానీ అంకిత్ మనుషులు ఆనంద్ దిగు హట్ అయ్యేలా మాట్లాడతాడు. దానికి ఆనంద్ అందరిని చిత్తకొట్టి అమ్మాయిని విడిపిస్తాడు. త్రిష పారిపోతూ అంకిత్ అభి చేసి అన్ని పనులని వీడియో షూట్ చేసి పోలీసు దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ పోలీసు కూడా వాళ్ళ మనిషి అని తెలుసుకుని పోలీసుల దగ్గర నుంచి కూడా తప్పించుకుంటుంది. ఆనంద్ తప్పించిన 100 మంది అమ్మాయిల పేరెంట్స్ ఆనంద్ దగ్గరికి వచ్చి వాళ్ళ కూతురాన్ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తారు. త్రిష పేరెంట్స్ కూడా ఈ ఒక్క పనితో నీ పాపాలన్నీ వెళ్ళిపోతాయి, మేము కూడా నిన్ను సతాయించమని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోతారు. ఆనంద్ ఆ ఎమోషన్ని తట్టుకోలేకపోతాడు. త్రిష వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకొని వేరే దగ్గరికి వెళ్తున్నప్పుడు అంకిత్ అభి ఇద్దరు వాళ్ళ మనుషులతో వచ్చి త్రిషాని అలాగే తన ఫ్యామిలీని చంపేస్తారు. అప్పుడే అటుగా వచ్చిన ఆనంద్ వాళ్ళని చూసి బాధపడతాడు. త్రిష వాళ్ళన్న నా కూతురు నువ్వే చూసుకో అంటూ నువ్వు డబ్బు లేకపోతే ఏం చేయలేవు కదా, ఈ డబ్బు తీసుకో అంటూ తన దగ్గర ఉన్న డబ్బుని ఇస్తాడు. అప్పుడు ఆనంద్ నేను డబ్బు కోసం ఇంత దిగజారిపోయానా అనుకుంటూ చాలా బాధపడతాడు. త్రిష పేరెంట్స్ ఇద్దరు చనిపోతారు. త్రిష ప్రాణాలతో ఉంటే ఆనంద్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అప్పుడు ఆనంద్కి తనని హాస్పిటల్లో జాయిన్ చేసింది త్రిష అని తెలుస్తుంది. త్రిష హాస్పిటల్లో కోలుకుంటుంది, కానీ గతం మొత్తం మర్చిపోతుంది. అప్పటి నుంచి ఆనందే తనకి అన్నగా మారి అన్నీ చూసుకుంటూ ఉంటాడు. అప్పటి నుంచి తన చెల్లి పగ తన పగగా మారింటుంది. ఆనంద్ ఇవన్నీ చేస్తున్నట్టు త్రిషకి తెలియదు. ఆనంద్ కూడా త్రిషకి ఈ విషయాలు ఏమి తెలియకూడదు అనుకుంటాడు. శ్వేత కూడా తనకి ఈ విషయాలు ఏమి చెప్పాలని మాటిస్తుంది. ఆనంద్ చేస్తున్న పనికి శ్వేత ఆనంద్కి ఇంకా దగ్గరైపోతుంది. రాహుల్ ఇండియాకి వస్తాడు. ఆనంద్ అభిని చంపినప్పుడు అందరిని చంపేసి ఉంటాడు.
కానీ అందులో ఒకటి మాత్రం కోమాలో ఉంటాడు. అతను కోమా నుంచి బయటికి రాగానే డాక్టర్, ఇతను 30 నిమిషాలు మాత్రమే బతుకుతాడు అంటాడు. దానికి రాహుల్ స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించి ఆనంద్ ఫేస్ని గీయించాలనుకుంటాడు. కానీ స్కెచ్ ఆర్టిస్ట్లు ఎవరు దొరకరు. దానికి రాహుల్ పిఏ ఆర్ట్స్ కాలేజీలోకి వెళ్ళి తన ఫ్రెండ్ ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసి త్రిషాని పిలుచుకొని వస్తాడు. త్రిష అతను చెప్పిన దాన్ని బట్టి బొమ్మ కరెక్ట్గా గీస్తుంది. ఆ తర్వాత అతను చనిపోతాడు. త్రిష ఫోటోని చూసి, ఈ ఫోటోలో ఉంది మా అన్న, నేను కన్ఫ్యూషన్లో గీశాను, సారీ అని చెప్తుంది. కానీ రాహుల్కి ఆనంద్ మీద డౌట్ వస్తుంది. అందుకు త్రిషను అక్కడే పెట్టుకొని ఆనంద్ని అక్కడికి రప్పిస్తాడు. ఆనంద్ రాహుల్ పిఏ కొడుకుని కిడ్నాప్ చేసి ఉంటాడు. అందుకు రాహుల్ ఆనంద్ని ఏమీ మాట్లాడకుండా వదిలేస్తాడు. ఆనంద్ కూడా తన తెలియ ముందు అమాయకుడిగా భారీ యాక్టింగ్ చేస్తాడు. తర్వాత కూడా రాహుల్ త్రిషాని కిడ్నాప్ చేశాడు. ఆనంద్ త్రిషను వెతుక్కుంటూ వెళ్ళి రాహుల్కి దొరుకుతాడు. రాహుల్ ఆనంద్ని కొట్టి, నీ చెల్లిని నేను ఫారెన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా, నీకు అరగంట మాత్రమే టైం ఉంది, ఆ లోపు నీ చెల్లిని కాపాడుకో అంటాడు. ఆనంద్ త్రిష ఉన్న కారుని ఫాలో అవుతూ వెళ్తాడు. కానీ దారి మధ్యలో మిస్ అవుతాడు. త్రిష కారులో ఉన్న ఫోన్ తీసుకొని ఆనంద్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అప్పుడు ఆనంద్ త్రిష కారుని కనిపెట్టి కారు దగ్గరికి వెళ్తున్నప్పుడు రాహుల్ వచ్చి అడ్డుకుంటాడు. కానీ ఆనంద్ తన చెల్లిని కాపాడతాడు. తర్వాత చెల్లి ముందు అమాయకుడిగా నటిస్తూ రాహుల్ని కూడా చంపేస్తాడు. తర్వాత ఆనంద్ అర్జున్కి త్రిషకి పెళ్లి చేస్తాడు. అలా సంతోషంగా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వేదన మూవీ గురించి. స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.